ना प्रियाति प्रियमैन नेक्स्ट मनी कुटुंब सभ्युलकु काबोये कोटीश्वरुलकु मनी मार्निंग फ्रेंड्स मनम ईरोजु नेक्स्ट मनी बिजनेस प्लान प्रेजेंटेशन चूडबोतुन्नाम नेक्स्ट मनी लो मनम प्रति निमिषमु प्रति सेकंड मनम डब्बुलु संपादिंचुकुने अवकाशं इस्तुंदी कंपनी आ कंपनी अनेदी डैरेक्ट सेल्लिंग लो उंदी डैरेक्ट सेल्लिंग लोने ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్ భారతదేశంలో ఒక న్యూ రెవల్యూషన్ తీసుకొస్తుంది ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెక్స్ట్ మనీలో నెక్స్ట్ మనీ అంటే మనం ఏంటి అని చూసినట్లయితే ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ అది మనం ఈ రోజు ఈ ఒక ప్రెజెంటేషన్ అనేది 40 మినిట్స్ ఉంటుంది టోటల్ 40 మినిట్స్ చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఒక 40 మినిట్స్ లో మనకు లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం చూడబోతున్నాం వెల్కమ్ ఆల్ టెస్టెడ్ ప్రెజెంటేషన్ ఈ ఒక నెక్స్ట్ మనీ లో వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఓన్లీ మన మొబైల్ ద్వారా మనం ఈ ఒక వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు మన ఒక మొబైల్ లో ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసాం ఫ్రెండ్స్ కానీ ఆ యొక్క అప్లికేషన్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ జరగట్లేదు కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ గనుక డౌన్లోడ్ చేసి మనం గనుక సైన్ అప్ చేసినట్లయితే అనేక రకాల బెనిఫిట్ ఉంది అది మనం టోటల్ గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్ అండి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ కంపెనీ వచ్చేసి మనకు 1 జనవరి 2017 లో స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకి మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్ గనుక చూసినట్లయితే B2C మోడల్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం మనకు B2B మోడల్ లో ఉంది ఈ యొక్క B2C మోడల్ కు B2B మోడల్ గనుక డిఫరెంట్ గనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క B2C మోడల్ గనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం కానీ మనకు అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు అదే గనుక ఈ యొక్క B2B మోడల్ లో గనుక చూసినట్లయితే మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రతి దానిలో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ ఎన్ని రకాల కంపెనీలు మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం కానీ అక్కడ మనం ఒక కస్టమర్ అయిపోయాము అదే కనుక ఈ యొక్క నెక్స్ట్ మరియు కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీలో మనం పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి అని కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనకు యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అనేది గనుక చూసినట్లయితే నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉంది సర్వీస్ సెక్టర్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే గనక ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జీరో లయబిలిటీస్ ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్ దాంతో పాటు ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకోనా ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక దాంతో పాటు డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనం బయట అప్లికేషన్ ద్వారా వాడుకున్నట్టయితే అక్కడ మనం కస్టమర్గా ఉంటాం అదే కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా వాడుకున్నట్టయితే మనం ఇక్కడ పార్ట్నర్షిప్ అవుతుంది డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉంది మనం చేస్తున్నటువంటి జాబ్లో కనుక చూసినట్టయితే అక్కడ 1 మంత్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరగదు అదే కనుక అక్కడ వాళ్ళు చెప్పిన టైం చేయాలి వాళ్ళు చెప్పిన టైం వాళ్ళకి అవసరం ఉన్న టైంకే ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అదే కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ మన ఇన్కమ్ మనం ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు కట్ ఆఫ్ ఎప్పుడంటే అప్పుడు పేమెంట్ ఇన్స్టెంట్ విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క వాలెట్ లో చూసుకోవచ్చు ఈ యొక్క అమౌంట్ దాంతోపాటు ఈ యొక్క ప్రతి ఒక్కరికి ఎవరిది డబ్బులు వాళ్ళకు ఫాస్ట్ గా వచ్చేస్తాయి అంటే డబ్బులు కూడా ఎంత ఫాస్ట్ గా వస్తే వర్క్ కూడా అంత ఫాస్ట్ గా చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తారు వాళ్ళు కష్టపడ్డ కష్టానికి వాళ్ళకు చెమటే రకముందు డబ్బులు ఇచ్చేస్తుంది కంపెనీ అందుకే అందరూ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి వారు చేయడం ద్వారా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఈ యొక్క బిజినెస్ దాంతోపాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేక రకరకాల ఇన్కమ్ రకరకాల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అది మనము చూద్దాం ఏ విధంగా ఇస్తుంది అనేది దాంతోపాటు ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ వాళ్ళ అలవాట్లు చేంజ్ చేయకుండా మనము ఈ యొక్క వాళ్ళు
ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తున్నారు, ఎయిర్టెల్ చేసుకోరండి, జియో చేసుకున్నారు, జియో చేసుకున్నారు. కానీ దీని ద్వారా చేసినట్టయితే పొదుపు జరుగుతుంది. దాంతోపాటు ఎవరికైనా అవసరం ఉన్నటువంటి సర్వీసెస్, ఎవరికైనా చెప్పేటువంటి సర్వీసెస్, దాంతోపాటు మన మొబైల్ ద్వారానే మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవచ్చు, మన బిజినెస్ ఎంత అయిందనేది ఇన్స్టెంట్ గా మనం చూసుకోవచ్చు, ఎప్పుడప్పుడు చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. జీరో ఎక్స్పెండిచర్, ఒక రూపాయి ఎక్స్పెండిచర్ లేకుండా మనం ఈ యొక్క బిజినెస్ అని చేయొచ్చు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఎంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క డిజిటల్ సర్వీస్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క మీటింగ్స్ అనేది చేస్తున్నాం, ట్రైనింగ్స్ అనేది చేస్తున్నాం, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది, బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ. మనం చేస్తున్నటువంటి బిజినెస్ మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే ఆ యొక్క వచ్చే ఇన్కమ్ కావచ్చు, ఆ యొక్క సేమ్ పొజిషన్ కావచ్చు, మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు దీనిపైన ఆలోచన చేయండి. దీంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. 2013లో ఇది ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 2013లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణెలో ఉంది ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు 28కి పైగా దేశ విదేశాలలో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంకులో. ఒక ఓపెన్ వాలెట్ బ్యాంకు అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకు పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది చేయడానికి మనకు మార్కెట్లో ఎన్నో రకాల అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు దీనివల్ల మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? మనం సంపాదించిన అమౌంట్ అనేది మనం ఇన్స్టెంట్గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, ఏం ప్రాబ్లం లేదు. మన అకౌంట్కి తీసుకొచ్చి మనం నియర్ అకౌంట్కి పంపించుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది, ప్రతి వ్యక్తికి ఇక్కడ ఓనర్గా చేసే అవకాశం ఉంది కంపెనీ. కాబట్టి ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మనం చెప్పడమే కాదు, అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది కూడా చెప్పాలి. దాంతోపాటు ఇక్కడ B2B మోడల్ సిస్టంలో ఉంది కాబట్టి మనకు ప్రతి వ్యక్తికి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ చెప్తుంది ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోండి, మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉండాలి, అందరం ఇంటి దగ్గర ఉంటే ఏం టెన్షన్ లేదు. దాంతోపాటు అందరికీ డబ్బులు కావాలి, మనము అదే వర్క్ చేస్తున్నాం, డబ్బులు సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి అని అదే చెప్తున్నాం. ఆ విధంగా మనము ఈ యొక్క వర్క్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దీంతోపాటు ఈ యొక్క కంపెనీ కనుక లీగాలిటీ చూసినట్టయితే GST, ట్రేడ్మార్క్, ఇన్కార్ఫర్మేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. దాంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ యొక్క సీరియల్ నెంబర్, కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. దాంతోపాటు ఈ యొక్క కంపెనీలో కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫ్రీ మెంబర్ బెనిఫిట్, ఫ్రీగా సైన్ అప్ అయిన వాళ్ళకు కూడా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఫ్రీ మెంబర్ బెనిఫిట్ వచ్చేసి మనకు చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫ్రీ మెంబర్ బెనిఫిట్ అనేది గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్ అనేది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని సర్వీస్ సెక్టర్లలో గ్యారంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. ఈ యొక్క క్యాష్ బ్యాక్ ఇస్తూ కూడా ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రీ మెంబర్కి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే ఒక్క రూపాయి పెట్టిన వాళ్ళు కూడా ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అదే కనుక మనం ఈ యొక్క కంపెనీలో మనం కనుక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉంది, ఎన్ని రకాల ఎన్ని కంపెనీలలో ఉంది, అమెజాన్లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, దాంతోపాటు మనకు యూట్యూబ్లో కూడా ఉంది ప్రైమ్ మెంబర్. ఈ యొక్క నెక్స్ట్ మంత్లో ప్రైమ్ మెంబర్ కనుక చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మంత్లో కూడా ఉంది. కానీ మనకు బయట కంపెనీలకు ఈ యొక్క కంపెనీ కనుక డిఫరెంట్ చూసినట్టయితే మనం అమెజాన్లో కనుక చూసినట్టయితే అమెజాన్లో సంవత్సరం 999 పే చేయాలి, 10 సంవత్సరాలు తీసుకుంటే 10,000 రూపీస్ పే చేయాలి. అదే కనుక మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు, రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మంత్లో కనుక చూసినట్టయితే మనకు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ప్రైమ్ మెంబర్ కనుక దీంట్లో తీసుకున్నట్టయితే. నెక్స్ట్ మంత్లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది,
मन को रिवार्ड पाइंट्स वस्ताई वन रिवार्ड पाइंट इज इक्वल टू वन रूपी దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళకు వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతో పాటు ఫ్రీ గిఫ్ట్ గా మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ప్రైమ్ మెంబర్ తీసుకుంటే 1500 వస్తుంది ఈ ఒక వచ్చిన రివార్డ్ పాయింట్స్ గనుక మనం ఏ విధంగా వాడుకోవచ్చు అని చూసినట్టయితే ఒక రివార్డ్ క్యాష్ ఏదైతే మన రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఈ ఒక రివార్డ్ పాయింట్స్ ని మనం ట్రాన్సాక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు టాటా స్కై కావచ్చు జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు सेक्शन चूस फ्रेंड्स मन 1% रिवार्ड पॉइंट्स 2% कैश बैक जरूरत दा तो इक बस बुकिंग फ्लाइट बुकिंग ओयो होटल रिवार्ड पॉइंट्स बुकिंग सेक्शन 2% उ दा तो 2-4% कैश बैक दी तो इक नेक्स्ट शॉपिंग फ्रेंड्स इध मन शॉपिंग ऑनलाइन शॉपिंग ऑनलाइन शॉपिंग द्वारा मन को 10-50% रिवार्ड पॉइंट यूज 10-20% कैश बैक मन చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటీ ఉంది దీంతో పాటు ఇక్కడ ఇది ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు గ్యాస్ బిల్ పే చేసుకోవచ్చు మెట్రో బుక్ చేసుకోవచ్చు ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్ లో 25% డిస్కౌంట్ ప్రైస్ ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ ప్రైస్ వస్తాయి దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో గనుక చూసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ కంపెనీ ఏంటి ప్రైమ్ మెంబర్షిప్ మనం ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమ్మడానికి మనకు ఏ రకంగా బెనిఫిట్ ఉంది ఎన్ని రకాల బెనిఫిట్ లైఫ్ టైం గ్యారెంటెడ్ గా సేవింగ్ అవుతుంది సర్వీసెస్ వాడుకుంటున్నాం క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ వస్తాయి 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది ఒక 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఇది మన యాపే మన అప్లికేషన్ ఇక్కడ ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు మనమే ఎంతైనా సరే సంపాదించుకోవచ్చు దాంతో పాటు मन सी रूपी पे चेसा 1500 रिवार्ड पाइंट्स मन को 1500 अमौंट कंपनी की प्लस 270 रूपी अने जीएसटी लाइफ मन प्राइम मेंबरशिप प्राइम मेंबरशिप द्वारा इन रकल डबू संपादे अवकाश चूदा मन चूँ फ्रेंड्स वे आफ् अर्निंग एन रका संपादु फस्ट सेविंग इज अर्निंग मन ओक पे मन ओक संपदन దాంతో పాటు రిఫరల్ ప్రోగ్రామ్ మనం ఎంత మందికైనా మనం డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది టీమ్ రాయల్టీ ఉంటుంది కంపెనీ రాయల్టీ ఉంటుంది లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది మర్చెంట్ రాయల్టీ ఉంటుంది ఆటో బైనరీ చూడండి ఫ్రెండ్స్ 8 రకాల ఇన్కమ్ ఉంటుంది 8 రకాల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మనం ఫస్ట్ అనేది మనం సేవింగ్ ఇస్ అర్నింగ్ అనుకున్నాం సెకండ్ వచ్చేసి రిఫరల్ ప్రోగ్రామ్ ఈ రిఫరల్ ప్రోగ్రామ్ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాట్సాప్ ద్వారా ఎంతో మందికి చెప్తున్నాం అదే గనుక మనం ఈ యొక్క రిఫర్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా మనము ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసినట్లయితే 20% 1500 పైన 20% అంటే 300 రూపాయలు 5 మందిని గనుక మీరు రిఫర్ చేస్తే మీకు డైరెక్ట్ గా మీకు 300 వస్తుంది 5 మందిని గనుక మీరు చేసినట్లయితే 1500 మీరు డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది ఐఎంపీఎస్ ద్వారా తీసుకోవచ్చు నెఫ్ట్ ద్వారా తీసుకోవచ్చు సో 5 దీంతో కూడా 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనకు రిఫర్ అండ్ ఎర్న్ తో పాటు హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది ఈ ఒక హెల్ప్ అండ్ ఎర్న్ అనేది మనం చూసినట్లయితే 1% ఏదైతే ఫస్ట్ టైం ఉందో ఫస్ట్ లెవెల్ ఉందో దీంట్లో 20% అనుకున్నాం ఈ ఒక 20% లో 300 రూపాయలు వస్తుంది సెకండ్ లెవెల్ వాళ్ళు డిస్కషన్ వాళ్ళపైన 2% 30 రూపాయలు వాళ్ళు డిస్కషన్ వాళ్ళపైన లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ 3% 4% 5% 6% 7% 8% 9% 10% 150 రూపాయస్ వరకు మన లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఇక్కడ మీ లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతుందో ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతుంది ఇన్స్టెంట్ గా 1500 లో ఇది వర్క్ అవుట్ అండి కంపెనీ యొక్క వర్క్ అవుట్ 1500 రూపాయస్ పైన 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేస్తుంది 1000 110 రూపాయలు దీంతో పాటు ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత ఇవ్వడం జరుగుతుంది రాయల్టీ రూపకంగా దాంతో పాటు ఇక్కడ మనకు 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ కూడా డిడక్షన్ అవుతుంది కదా అదొక బెనిఫిట్ ఉంది దాంతో పాటు ఒక లెవెల్ చార్ట్ లెవెల్ గ్రోత్ అనేది ఇక్కడ మనం 5 మంది డిస్కస్తే 1500 వాళ్ళకి 5 మంది చేయించడం వల్ల 750 ఆ విధంగా మనకు ఇక్కడ ఇన్కమ్ వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మనకు ఇన్కమ్ గ్రో అవుతుంది మనము ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనేది ఎంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్
ఇక్కడ రైట్ లేదు లెఫ్ట్ లేదు టీవీ లేదు బీవీ లేదు సీలింగ్ లేదు ట్రిమ్మింగ్ లేదు ఎలాంటి కండిషన్స్ లేనటువంటి చార్ట్ ఐ లవ్ దిస్ చార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇన్కమ్ ఉంది 178 కోర్ ప్రాజెక్ట్ 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ అది మనకు ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతాము ఎంత ఇన్కమ్ సంపాదించుకుంటాము మనకు మనం ఆలోచన చేసినట్లయితే దీంట్లో ఎంత పర్సంటేజ్ సక్సెస్ కావచ్చు మనము 100% సక్సెస్ అయినట్లయితే 178 కోట్లు వస్తుంది లేదు సార్ నాకు డౌట్ వస్తుంది లేదు 10% అవుతుంది 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు వస్తుంది 1% సక్సెస్ అయినా 1 ఇయర్లో 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ దాంతో పాటు ఇక్కడ మనము లెవెల్ క్యాష్ బ్యాక్ థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏది ఉంది లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన అందరూ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో ఒక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఒక ఎగ్జాంపుల్ అనేది ప్రతి నిమిషం వస్తుంది డబ్బులు ఎగ్జాంపుల్ ఒక జియో రీఛార్జ్ చూసినట్టయితే హలో ఫస్ట్ లో వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేసారు అన్లిమిటెడ్ డాటా ఇచ్చేసారు సిమ్లు కూడా ఫ్రీ ఇచ్చేసారు వాళ్ళు ఏం చేశారు ఒక 35 కోట్ల మందిని యూజర్స్ గా తయారు చేశారు అప్పుడు ఏమైందని చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ 2 కోట్ల 10 లక్షలు ఒక గంట ఏ విధంగా సాధ్యమైంది హలో డబ్బులు వెదజల్లి నెట్వర్క్ క్రియేట్ చేశారు క్రియేట్ ద నెట్వర్క్ మెయింటైన్ ద నెట్వర్క్ డూప్లికేట్ ద నెట్వర్క్ ఒక క్రియేట్ చేశారు నెట్వర్క్ అదే కనుక మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం కాబట్టి మోస్ట్ అడ్వర్టైజ్ చేస్తున్నాం మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్ ఇక్కడ చూడండి టీమ్ సైజ్ ఒక 1 లక్ష అనుకుందాం మనం సృష్టిస్తున్నాం అది ఒకటే రోజు కాకుండా వెళ్ళా కావచ్చు ప్రాబ్లం ఏముంది మొబైల్ రీఛార్జ్ కావచ్చు 200 పైన ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ అంటే 200 రీఛార్జ్ 400 పైన లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 2% అంటే 8 రూపాయలు టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ 8 లక్షలు దాంట్లో వచ్చేసి 25% టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ అంటే 2 లక్షల రూపాయలు 10 లెవెల్ డివైడ్ చేస్తే 20,000 పర్ లెవెల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒక లెవెల్ అనే 20,000 వస్తే తను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎందుకని చూస్తే ఇంకా అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా స్కై ఉంది నెక్స్ట్ షాపింగ్ ఉంది ఇంకా హోమ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి పర్ మంత్ 1 లక్ష వచ్చే ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ అందుకే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు దాంతోపాటు ఇక్కడ మనం ఎలాంటి ఫోర్స్ లేక లేకుండా వస్తుంది ప్రతి నిమిషం వస్తుంది ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి దాంతోపాటు ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉంది ఈ యొక్క వచ్చిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో దీంట్లో 100% ఉపయోగించుకోవచ్చు మనం సంపాదించిన దాంట్లో 5% డీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది కానీ ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి డిడక్షన్ ఉండడం జరగదు 100% ఉపయోగించుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి అడిగిన మన టీమే కదా అడిగిన మన టీమే ఎస్ అది అక్కడ మన టీమ్ రాయల్టీ ఉంటుంది టీమ్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 10 లెవెల్ ఇక్కడ ఆఫ్టర్ 10 లెవెల్ మనము తీసుకొచ్చిన 5 మందిని కనుక మనం ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు చూడండి ఫ్రెండ్స్ 1% 1500 పైన 15 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ దాంతోపాటు ఇక్కడ మనకు మనం తీసుకొచ్చిన 5 మందిని కనుక మనం సిల్వర్ గా చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ రాయల్టీ 2% 1500 పైన 30 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ అంటే బ్యూటీ ఇన్కమ్ అదే విధంగా ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది మనం తీసుకొచ్చిన వాళ్ళు కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 మందిని కనుక మనము గోల్డ్ గా చేస్తే మనం డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం 3% 1500 పైన 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 మందిని కనుక మనం డైమండ్ గా సృష్టిస్తే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ అనేది మనకు అన్లిమిటెడ్ మన క్లాస్ లైన్ కావచ్చు మన అప్పైన కావచ్చు కంపెనీలో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా 1% వస్తుంది అది ఎవ్రీడే ఇవ్వడం జరగదు ఒక 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్కమ్ అనేది గత 3 నెలలలో ఒక్కొక్కరికి 9 లక్షల ఇన్కమ్ రావడం జరిగింది ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఈ యొక్క ఇన్కమ్ ఇస్ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయాలి ఎలాంటి టార్గెట్స్ పెట్టలేదు దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ లీడర్షిప్ రాయల్టీ ఒక లీడర్షిప్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ వస్తుంది ఇది ఎప్పటి నుంచి వస్తుంది మీరు
సిల్వర్ ఐన్ నుంచి అతను సిల్వర్ ఐన్ వరకు వస్తుంది 10% డైరెక్ట్ టీమ్ రాయల్టీ వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది ఇది ఎవ్రీడే వస్తుంది వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% దీంట్లో కూడా 5% టీడీఎస్ 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది ఇది నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది ఇది మనం డైరెక్ట్ గా బ్యాంకు తీసేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ మనకు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5-25 గంట చేసినట్టయితే మీకు గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది దాంతో పాటు ఇక్కడ మనకు ఒకవేళ గనక ఇది మిస్ అయితే 5-25-125 మీరు 90 డేస్ లోపు గనక చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఒకవేళ గనక ఇది కూడా మిస్ అయినా మనకు ఏమి టెన్షన్ లేదు ఎప్పుడైనా వెళ్ళచ్చు నో టైం లిమిట్ 5-25, 125, 625 ఎప్పుడైనా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ దుబాయ్ ప్రోగ్రామ్ మీకు ఈ యొక్క పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోండి ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది దాంతో పాటు ఇక్కడ మనకు కంపెనీ పరంగా ఏం హెల్ప్స్తుంది అని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా 59 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ప్రమోషనల్ గా గోవా ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫర్స్ దాంతో పాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది మనము అటెండ్ కావచ్చు మన యొక్క జూనియర్స్ ను అటెండ్ చేయించవచ్చు అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ విన్ విన్ ఫార్ములా మన యొక్క డౌన్లైన్ లో ఎవరైతే రెడ్ ఐడియల్ ఉన్నారో వాళ్ళకు ఫ్రీ మెంబర్ బెనిఫిట్ అంటారు ఆ యొక్క ఫ్రీ మెంబర్ బెనిఫిట్ లో అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు గ్రాసరీస్ తీసుకోవచ్చు సంవత్సరానికి 16,731 రూపాయి పొదుపు అవుతుంది అది మనం ఇవ్వడమే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది ఇది ఫ్రీ సైన్ అప్ అయినా ఏ విధంగా చేయాలి సైన్ అప్ దీంట్లో ఏ విధంగా చేయాలి కొత్త వాళ్ళైతే సైన్ అప్ చేయాలి పాత వాళ్ళైతే లాగిన్ చేయాలి అది మనం సైన్ అప్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ యొక్క మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో చెక్ బటన్ ఉంది చెక్ చేయండి చెక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది మీ యొక్క నేము వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వాళ్ళ మొబైల్ నంబర్ అది వాళ్ళైనా కాదా అది కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది దాంతోపాటు సెకండ్ స్టెప్ లో మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి థర్డ్ స్టెప్ లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఫోర్త్ స్టెప్ లో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి దాంతోపాటు ఫిఫ్త్ స్టెప్ లో మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఆరో స్టెప్ లో మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే నెక్స్ట్ యాష్ 1-2-3-4-5 ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి 1-2-3-4 ఉండాలి ఆ తర్వాత మీరు సైన్ అప్ ఫుల్ క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోతారు ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి మీ ఆధార్ నంబర్ పాన్ నంబర్ మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది హెడ్ మార్క్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి మీ పాన్ నంబర్ ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నేమ్ ఇవన్నీ నామినీ పేరు నామినీ ఏజ్ నామినీ రిలేషన్షిప్ మీ యొక్క ఏరియా పిన్ కూడా ఇవన్నీ ఎంటర్ చేసి అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే మీకు రైట్ సైడ్ డౌన్లో వాలెట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని ఉంటుంది యాడ్ మనీ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ 1770 కాబట్టి 1770 పైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ పేయూ మనీ కానీ ఐసిఐసి పే కానీ వస్తుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది మీరు అక్కడ ఎంటర్ చేయండి అది మీరు ఫోన్పే ద్వారా తెచ్చుకుంటారా గూగుల్ పే ద్వారా పేటిఎమ్ డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఆన్లైన్ అకౌంటా ఇక్కడ మీరు చెక్ చేసుకోండి అక్కడ మీరు సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డ్ ద్వారా తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు అక్కడ డెబిట్ కార్డ్ యొక్క 16-డిజిట్స్ నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డుకు బ్యాక్ సైడ్లో సివివి నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంకు నుండి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది అది ఎంటర్ చేయండి అది ఎంటర్ చేసిన తర్వాత ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్ అప్పుడు మీ యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి ఈ యొక్క వాలెట్లకు సక్సెస్ అయిన వస్తుంది సక్సెస్ అయిన వచ్చిన తర్వాత మీరు బ్యాక్ చేసేయండి వచ్చింది అక్కడ మీ అకౌంట్ చెక్ చేసుకోండి మీ యొక్క వాలెట్లో అప్పుడు అమౌంట్ 70 రూపీస్ పే అక్కడ చూపించినాయి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ
అప్గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో చిన్న బాక్స్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయండి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్ అని థంబ్ మార్క్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ కేవైసీ అని ఉంటుంది. కేవైసీ అప్లోడ్ చేయండి, మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డును ఫోటో తీసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినట్టయితే మీకు 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. 4 అవర్స్ తర్వాత మీరు ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారు అని కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, మన యొక్క గ్రాండ్ అప్లయన్ నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు, మన గ్రాండ్ అప్లయన్ ఫ్రెండ్స్ అతను నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ మనీలో గోల్డ్ శ్రీ సుభాష్ సార్ గారు, మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. ఇతనికి సంవత్సరానికి 35 లాక్స్ ప్యాకేజ్ జాబ్ చేస్తూ ఇది చేస్తారు, అందుకే మనము ఆదర్శంగా ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఇది సండే సండే నుంచి మన 15 డేస్ ఒకసారి ఉంటుంది ట్రైనింగ్, మన కారంటే హిందీలో ఉంటుంది, వెళ్ళొచ్చి 1 వీక్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు, మన యొక్క గ్రాండ్ అప్లయన్ ఫ్రెండ్స్. దాంతోపాటు మన యొక్క జిఎస్టీ టీమ్ సిఎన్ చారి గారు డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇస్తారు. మార్నింగ్ 7 AM మనకు బిజినెస్ ప్రజెంటేషన్ ఇస్తారు. దాంతోపాటు ఈ యొక్క విన్నింగ్ టీమ్, నా పేరు సాయిబాబా అండి, నేను ఈ యొక్క నెక్స్ట్ మంత్లో ఏం సాధించాను, నేను ఎప్పుడు వచ్చాను అనేది మీకు చూపించినట్టయితే ఇప్పుడు నా యొక్క లైవ్ నా యొక్క టీంను నేను షేర్ చేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, నాకు ఏది చేసినా మనకు లైవ్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నా యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నా యొక్క టోటల్ ఫస్ట్ నేను ఎప్పుడు దీంట్లో జాయినింగ్ అయ్యాను అని చూసినట్టయితే ఇక్కడ చూడండి 15 నవంబర్కు నేను జాయినింగ్ అయ్యాను. 6:38 జాయినింగ్ అయ్యాను ఫ్రెండ్స్. నా యొక్క పాన్ నెంబర్, ఇది ఆధార్ నెంబర్ ఇవన్నీ. ఆ తర్వాత ఇక్కడ నేను జాయినింగ్ అయ్యి 1 సంవత్సరం కాలేదు, కానీ నేను ఈ యొక్క నెక్స్ట్ మంత్లో వర్క్ చేయడం అనేది మార్చ్ నుంచి వర్క్ చేయడం అనేది కంటిన్యూగా చేయడం జరిగింది లాక్డౌన్ అయిన నుంచి. చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీమ్ వచ్చేసి 1817 మెంబర్స్ చూడండి ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి 298 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 1519 మెంబర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చి 1 సంవత్సరం కాలేదు, ఇంకా ఈ యొక్క 5 అనేది కంప్లీట్ చేసుకున్నాను నా యొక్క ఫేవరెట్ చార్ట్లో. ఆ తర్వాత 25 అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు 125 అనేది ఇంకా కాలేదు ఫ్రెండ్స్. సంవత్సరంలో 2 లెవెల్ పూర్తి అయినా ఇంకా మనకు ఎన్ని సంవత్సరాలు ఉంది, ఇంకా ఒక 4 ఇయర్స్లో కనుక నేను ఈ యొక్క ఇంకా మిగతా 8 లెవెల్ కంప్లీట్ చేసుకుంటే కనుక 178 కోట్ల ప్రాజెక్ట్, 178 కోట్ల ఇన్కమ్ దిశగా నేను వెళ్తున్నాను. మీకు కావాలంటే మీరు నాతో రావచ్చు, మనం కలిసి పనిచేస్తాం ఫ్రెండ్స్. విన్ విన్ ఫార్ములా. చూడండి ఫ్రెండ్స్, నా యొక్క టోటల్ టీమ్ ఎంతవరకు వెళ్ళింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, 10 లెవెల్ క్రాస్ అయిపోయింది, 13, 12, 13, 14, 15, 16 లెవెల్ వరకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 16 లెవెల్లో కూడా ఒకరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఆ విధంగా ఇక్కడ నాకు ఇప్పటివరకు ఇన్కమ్ ఎంత వచ్చింది చూసినట్టయితే ఫ్రెండ్స్, టోటల్ ఇన్కమ్ వచ్చేసి 23,175 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, 23,117 రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది. అదే కనుక చూసినట్టయితే ఇక్కడ ఈ మంత్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చింది, 6,210 రూపీస్, 6,210 రూపాయలు. అదే కనుక ఈరోజు ఒక్కరోజు ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. 30 కదా ఈరోజు, సెప్టెంబర్ 30 చూడండి, 330 రూపాయలు ఈరోజు ఇన్కమ్. ఎక్కడ వెళ్ళలేదు, ఇంటి దగ్గరనే ఉన్నాను, ఆ మీటింగ్ నేను చెప్పుకుంటున్నాను, వచ్చిన వాళ్ళతో చెప్తున్నాను ఫ్రెండ్స్. 300
30 రూపాయస్ ఆ విధంగా మనకు వస్తుంది ఇన్కమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము పడుకుంటే కూడా డబ్బులు వస్తాయని చెప్తాం కదా ఇదేండి ఇక్కడ చూడండి నేను ఈ ఇన్కమ్ అనేది చూడండి నేను ఆల్్రెడీ మీటింగ్ లో ఉన్నాను 7:00 నుంచి 8 ఏ మనకు 8:40 7:40 వరకు మనకు మీటింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ 19:23 7:23 నిమిషాలకైంది ఆ తర్వాత 6:23 నిమిషాలకైంది ఆ తర్వాత 12:46 12:44 12:24 11:24 చూడండి అంతా ఈ రోజు క్యాలెండర్ చూడండి ఈ నిమిషం వస్తుంది ఈ రోజు 7:46 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ 7:46 నుంచి స్టార్ట్ అయ్యింది నా యొక్క రీపర్చేస్ ఇన్కమ్ ఇది మనకు వాలెట్ గనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ వాలెట్ ఉంది కదా వాలెట్ కూడా మనం ఓపెన్ చేసుకొని చూడొచ్చు చూడండి ఈ పేమెంట్ మనకి ఏ విధంగా వస్తుంది అనేది రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ రీఛార్జ్ రిఫరల్ కమిషన్ రిఫరల్ కమిషన్ రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నా వాలెట్ లో 1118 రూపాయలు ఉన్నాయి మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు కలిసి పని చేయొచ్చు ఫ్రెండ్స్ థాంక్యూ టు వన్ అండ్ ఆల్ మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కు గాను రిలేటివ్స్ గాని యొక్క వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసినట్లయితే మీకు అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది థాంక్యూ టు వన్ అండ్ ఆల్